తిరుమల నడక మార్గంలో అలిపిరి పాదాల మండపం వద్ద భక్తులు విశ్రాంతి తీసుకునే పురాతన రాతి మండపం శిథిరావస్థకు చేరుకున్నదని దీనిని త్వరలో పునర్నిర్మించనున్నట్టు టీటీడీ ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి చెప్పారు బుధవారం ఉదయం అలిపిరి పాదాల మండపం వద్ద ఈవో జేఈవో శ్రీ వీరబ్రహ్మంతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు తిరుమల నడక మార్గంలో అలిపిరి పాదాల మండపం వద్ద ఈవో మాట్లాడుతూ పదహారవ శతాబ్దంలో అప్పటి రాజులు శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు విశ్రాంతి తీసుకునేందుకు నడక మార్గానికి ఇరువైపులా రెండు రాతి మండపాలు నిర్మించినట్టు తెలిపారు ఈ మండపాలలో ఒకటి శిథిలావస్థకు చేరుకుందని ఈ మండపాన్ని గతంలో ఇదివరకే ఒకసారి మరమ్మత్తులు చేశారని తెలిపారు ప్రస్తుతం ఈ మండపానికి మరమ్మత్తులు చేసేందుకు కూడా వీలుకాదని టీటీడీ ఇంజనీరింగ్ విభాగం వారిచ్చిన నివేదిక అనుసరించి దీనిని పునర్నిర్మించాలని టీటీడీ నిర్ణయం ఇందులోని రాతి స్తంభాలు పైకప్పును పునర్నిర్మాణంలో వినియోగిస్తామన్నారు ఈ మండపం వెనుక వైపున గోడ పూర్తిగా కూలిపోయిందని మండపంలోనికి భక్తులు వెళ్లకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేసినట్లు వివరించారు ఒకటి పాయింట్ మూడు ఆరు కోట్లతో త్వరలో ఈ రాతి మండపం పునర్నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్లు చెప్పారు గతంలో తిరుమలలోని పార్వేటి మండపం శిథిలావస్థకు చేరుకున్నందున పునర్నిర్మించినప్పుడు కూడా కొన్ని సామాజిక మాధ్యమాలలో కొందరు వ్యక్తులు టీటీడీపై దుష్ప్రచారం చేశారన్నారు దీనివలన భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని ఇకపై ఇలాంటి దుష్ప్రచారం చేసే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు అంతకుముందు ఈవో మండపం వెనక వైపు దెబ్బతిన్న గోడను మండపంలోని రాతి భాల గురించి మీడియాకు వివరించారు ఈ కార్యక్రమంలో సిఈ శ్రీ నాగేశ్వరరావు ఎస్సి టూ శ్రీ రెడ్డి ఈఈ శ్రీ ప్రసాద్ ఈఈ శ్రీ ప్రకాష్ బాబు ఏఈ శ్రీ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు